Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 10 రోజుల తరువాత బయటకు వచ్చిన నిజం. వైసీపీ ఘోర ఓటమికి కారణాలు ఇవే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ 2 రోజుల పాటు తన పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో దారుణ ఓటమిపై ఆయన సమీక్షించనున్నారు. ఇందులో పెద్దగా సమీక్షించాల్సిన పని లేదు. ఎందుకు జనం ఓడించారన్నది క్లియర్ కట్గా కనిపిస్తోంది, అందరికీ అర్థమవుతోంది. పోలింగ్ తర్వాత ఎవరికీ అంచనాలు అందకపోయినా అసలు లోపం ఎక్కడ ఉందన్నది ఫలితాల తర్వాత మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇంతోటిదానికి సమీక్షలు అవసరమా? ఆలోచనలు మారాలి. తన నిర్ణయాలు విఫలమయ్యాయని అంగీకరించాలి. అప్పుడే జగన్ మరోసారి విజయం వైపు సాగే అవకాశం ఉంది. అంతే తప్ప ఓటమికి గల కారణాలు ఏవేవో చెబుతూ కుంటి సాకులు చెప్పి నేతలను బయటకు పంపించినంత మాత్రాన జనం మనస్సులైతే మారవన్నది తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఎవరి ఓటు బ్యాంకు వారికి ఉంటుంది? చంద్రబాబును అభిమానించే ఓటర్లు ఉన్నట్లే జగన్ అంటే ఇష్టపడే ఓటర్లు కూడా అంతే ఉంటారు. అలాగే ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు జగన్కు వచ్చిన ఓట్లను చూసినా దాదాపు 1.30 కోట్ల ఓట్లు వచ్చాయి. అంటే వీరంతా జగన్ పాలన అంటే ఇష్టపడి వేసి ఉండొచ్చు, లేకుంటే సంక్షేమాన్ని అందుకున్న వారిలో ఉండొచ్చు, మరొక రకమైన ఓటర్లు కావచ్చు. వారిని విడదీసి చూడలేని పరిస్థితి కాబట్టి చెప్పలేం. కానీ జగన్ పార్టీ దారుణ ఓటమికి మాత్రం కేవలం 3 పార్టీల కలయిక ఒక్కటే కారణం కాదన్నది వాస్తవం. అన్నింటికంటే 5 కారణాలు జగన్ ఓటమికి పార్టీ నేతలే చెబుతున్నారు. తటస్థ ఓటర్లు ఈసారి జగన్ వైపు మొగ్గు చూపలేదు. దానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని అంటున్నారు. పేదలను మరింతగా దగ్గరకు చేర్చుకునే క్రమంలో జగన్ అత్యుత్సాహం చూపారు. పేదలు పెత్తందారుల మధ్య యుద్ధమంటూ ఆయన అందుకున్న నినాదం బెడిసికొట్టింది. కమ్యూనిస్టులు ఆ నినాదం అందుకునే ఎందుకు కొరగాకుండా పోయిన విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ అధినేత గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. ఈ నినాదంతోనే అగ్రవర్ణాలలో అధిక భాగం జగన్ పార్టీకి దూరమయ్యారు. ఇది తమకు ఉపయోగపడే ప్రభుత్వం కాదని, తాము చెల్లించిన పన్నులు అపనంగా అందరికీ జగన్ పంచిపెడుతున్నారన్న బలమైన భావన ఆ వర్గాలలో పాతుకుపోయింది. అదే పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీసేలా చేసిందని చెప్పాలి. రెడ్డి కులంతో పాటు అగ్రకులంలో అధిక భాగం ఈసారి జగన్ పక్షాన నిలవకపోవడం వల్లనే ఈ దారుణ ఓటమి సంభవించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇదొక విఫల ప్రయోగం అన్నది అందరికీ తెలిసిందే. ఒకే రాజధాని ఎక్కడైనా సక్సెస్ అవుతుంది. కానీ జగన్ సెంటిమెంట్తో కొట్టాలని భావించి 3 రాజధానుల అంశాన్ని ముందుకు తెచ్చారు. దీంతో పెట్టుబడులు కూడా పెద్దగా రాలేదు. 3 రాజధానుల అంశం కూడా ప్రజల్లో పెద్దగా వెళ్ళకపోగా అది బూమ్రాంగ్ అయిందని ఎన్నికల ఫలితాల తర్వాత కానీ జగన్కు తెలిసి రాలేదు. ఒకే రాజధానితో పాలన చేస్తూ మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచనను పక్కన పెట్టి అసాధ్యమైనవి, అలవి కానివి, న్యాయపరమైన చిక్కులు ఎక్కువగా ఉన్న 3 క్యాపిటల్స్ను పట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. 3 ప్రాంతాల్లోనూ దెబ్బతినాల్సి వచ్చింది. ప్రజలకు కావాల్సింది తమ ఇంటి ముంగట రాజధాని కాదు, తమ ఇంటిలో ఉద్యోగమన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం విస్మరించింది. జగన్ అధికారంలోకి రాగానే తన వల్లనే ఇన్ని స్థానాలు వచ్చాయన్నారు. తన పాదయాత్రతోనే తనకు ఇంతటి విజయాన్ని ప్రజలు అందించారనుకున్నారు. 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు 175 ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు తప్పించి, అంతటి విజయానికి కారకులైన కేడర్ను మాత్రం జగన్ విస్మరించారు. పాలనలో సంస్కరణలు అవసరం, వాలంటీర్ల వ్యవస్థను తప్పుపట్టలేం. అదే సమయంలో కేడర్ను కాపాడుకోవడం ప్రతి పార్టీ నేత ముఖ్య కర్తవ్యం. కానీ జగన్ మాత్రం కేడర్ను పూర్తిగా విస్మరించారు. కనీసం వారితో కలిసేందుకు, వారి కష్ట నష్టాలను తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించిన పాపన పోలేదు. దీంతో 2019 ఎన్నికలలో కసితో పనిచేసిన కేడర్ లీడర్లు ఈసారి మనమెందుకు కష్టపడాలి, ఉన్న సొమ్ములు ఎందుకు పోగొట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కేవలం వాలంటీర్లపై ఆధారపడి పటిష్టంగా పార్టీకి వెన్నుముక్కగా ఉన్న కేడర్ను విస్మరించడంతోనే ఇంతటి దుర్గతి పట్టిందన్నది జగన్ అంగీకరించి తీరాల్సిందే. గెలుపు తీరాలకు చేర్చే ఓటర్లు వేరు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలతో పాటు కులం, ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనికి తగినట్లుగా పాలకులు నడుచుకోవాలి. ఆ విధంగా రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలి. కానీ కరోనా 2 ఏళ్లలో తాము ఇది చేశామని, 132 సార్లు బటన్ నొక్కానని, 2.75 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశానని, ఆ ఓట్లన్నీ గంపగుత్తుగా తనకే అనుకుని భావించి జగన్ బొక్కబోర్లా పడ్డారు. అందులో కొంత శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఎక్కువ శాతం ఓటర్లు టీడీపీ సూపర్ 6కు ఫిదా అయ్యారు. చంద్రబాబును జనం నమ్మరులే అని భ్రమించారు. కానీ జనం మాత్రం తమకు వచ్చే డబ్బులు పెరిగితే చాలనుకుని అటువైపు మొగ్గారు. ఎన్నికల మేనిఫెస్టోలను కనీసం 3000 నుంచి పింఛను 2029 వరకు పెంచనని నిర్మోహమాటంగా చెప్పి జగన్ తన కిందకు నీళ్లు తానే తెచ్చుకున్నట్లయింది. అవతల వాళ్ళు నెలకు 4000 ఇస్తారంటే, ఎప్పుడో 3500 ఇస్తారంటే ఎలా తమ వైపు నిలబడతారు అన్నది ఆలోచన కూడా చేయలేదు. అదే కొంప ముంచినట్లయింది. సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్ గత 5 ఏళ్లలో కనీసం అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాలంటే 2.5 లక్షలంటూ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సంఖ్య చెబుతున్నారు తప్పించి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో యువత ఎదురు తిరిగింది.
ఇక ఈ పాలనతో మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయింది. దీంతోపాటు కనీసం బాగులేని రహదారులు కూడా మరమ్మతులు చేయాలన్న ధ్యాస లేదు. దీంతోపాటు మద్యం ధరలను పెంచడం కూడా కొంత శాతం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపింది. మద్యాన్ని మాన్పించాలంటే ధరలను పెంచడంతో మొదలు పెట్టకూడదని, పూర్తిగా దానిని నిషేధించాలన్న విషయం ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ముస్లిం ఓటర్లు ప్రభావం చూపే 20 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు గెలిచారంటే జగన్ చేసిన పొరపాటు గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. రాయలసీమలో సొంత సామాజిక వర్గమే ఎదురు తిరిగిందంటే అంతకు మించి విశ్లేషణ ఏముంటుంది? తప్పు ఎక్కడ జరిగిందన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ ఎందుకు చేశామన్నదే ఇప్పుడు తేల్చుకోవాల్సి ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలో విశ్లేషించుకోవాల్సి ఉంది. అదే ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక మార్గం.